పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. రామచంద్రపురం పట్టణంలో 99B ఎన్రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. యానాంశివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 47వ సంబర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాంకు సంబంధించి 9 అంశాలపై గవర్నర్కు వినతి పత్రం అందజేసి గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. యానాంలో రీక్రియేషన్ పేరుతో జరుగుతున్న పేకాట క్లబ్లు, పారిశుద్ధ్యం, పారిశుద్ధ్య టెండర్, డంపింగ్ యార్డ్ తదితర అంశాలపై వినతి పత్రం అందజేత పుదుచ్చేరిలో పేకాటకు సంబంధించి సముద్రంలోనే ఒక ఓడను రాకుండా మీరు అడ్డుకున్నారు. యానాంలో మాత్రం విచ్చలవిడిగా పేకాట జరుగుతుందని తగిన ఆధారాలతో ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మరోమారు అధికారులతో సమీక్షించి దీనిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపిన మల్లాడి కృష్ణారావు యానాంలో పారిశుద్ధ్యం పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని, డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్, వరద పరిరక్షణ గట్లకు సంబంధించి సంరక్షణ, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, పెండింగ్ జీతాలు, ప్రభుత్వ భూమి బదలాయింపు తదితర అంశాలకు సంబంధించి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వినతి పత్రం ఇవ్వడంతో పాటు వాటిని పూర్తిగా వివరించడం జరిగింది. యానాంశివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 47వ సంబర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వీరభద్రుడి సంబర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంబరం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు చివరి రోజు నిప్పులు గుండం తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. బాజపజంత్రీలు, మేళతాళాలు, వీరమట్టలు, వీరనాట్యాలతో వీరభద్రుడి సంబరాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కనకాల వీరబాబు మాట్లాడుతూ 47వ సంబర మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రామచంద్రాపురం డీఎస్పీ డి రామకృష్ణ అన్నారు. రామచంద్రాపురం పట్టణంలో 99 బి అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో ఈ మార్చి నిర్వహించినట్లు తెలిపారు. సీఐ దొర్రరాజు మాట్లాడుతూ చైతన్యవంతమైన ప్రజలు తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు కావలసిన శాంతియుతమైన వాతావరణం కల్పించేందుకు ప్రజలకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండ్మెంట్ విజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సమాజంలో అలజడులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కృషి చేస్తుందన్నారు. ప్రజలకు తాము అండగా ఉన్నామన్న సంకేతాలు తెలియజేసేందుకు ఈ కవాతు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సీఐ దొర్రరాజు, ఎస్ఐ సురేష్, పామర్రు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జాని భాష, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం కి లోకల్ పోలీస్ ఔర్ 99 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి ఏక్ ప్లాటూన్ జో అప్నే లోకల్ ఏరియా మే ప్లేగ్ మార్చ్ కరానే జా రహీ హై, జిస్కా ప్రముఖ ఉద్దేశ్య హై కి స్థానీయ లోగో కే దిల్ మే పోలీస్ కే ప్రతి భయ కో దూర్ కర్నా ఔర్ శాంతి ఔర్ అమన్ వ్యవస్థ కర్నే కే లియే ప్లేగ్ మార్చ్ కరాయా జా రహా హై. ఔర్ ఇస్ ప్లేగ్ మార్చ్ మే హమ్ లోగ్ సికంద్రాబాద్ 99 ఆర్ఎఫ్ ఆయే హై. ఆప్ లోగో కో ఏక్ బాత్ మే బతా దేతా హూ కి యే రామచంద్రపురం లో రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీలో రాబోయే ఎలక్షన్లను పురస్కరించుకుని నా రామచంద్రపురం ఎస్డిపిఓ శ్రీ రామకృష్ణ గారు అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండర్ గారు ఆధ్వర్యంలో సంయుక్తంగా వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీలో టోటల్గా 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని గతంలో జరిగిన ఇన్సిడెంట్లు, గతంలో జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని క్రిటికల్గా దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో మనకి 24 రూట్లు ఉన్నాయండి. దాంట్లో మన 2-3 మండలాలు, కాజులూరు మండలం కూడా ఇక్కడి నుంచే డ్యూటీ డిప్లాయ్మెంట్ ఫోర్స్ కూడా వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా 239 పోలింగ్ లొకేషన్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఓటరు కూడా స్వేచ్ఛయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపడం కోసం అని చెప్పేసి ఈ స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రానికి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ వారు, అలాగే రామచంద్రాపురం సంబంధించిన లోకల్ పోలీసు వారు ఇద్దరు యొక్క సంయుక్తంలో మా యొక్క ఎస్పీ గారు అలాగే డీజీపీ గారి యొక్క ఆదేశానుసారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని చాలా దిగ్విజయంగా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే ఉద్దేశంతో చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఈరోజు మన రామచంద్రాపురం నగరంలో ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోటి ఒక కవాతుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కవాతు యొక్క మెయిన్ ఉద్దేశం శాంతి భద్రతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పరిరక్షిస్తాం. ఎవరైనా సరే శాంతి భద్రతల్ని ఎవరైనా ధిక్కరించడం కానీ లేకపోతే దీన్ని వైలేట్ చేయటానికి ఎవరైనా ట్రై చేసినా కానీ లేదైనా అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. అదేవిధంగా మన యొక్క ఓటుని ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఎటువంటి రాగద్వేషాలకు కానీ ప్రమేయాలకు కానీ ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లేకుండా వారి యొక్క అమూల్యమైన ఓటుని వాళ్ళకి ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి వేసుకునే విధంగా ఉండటానికి వాళ్ళందరికీ కూడా ఒక విధమైన మనోధైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇవ్వటానికనే ఉద్దేశంతో ఈరోజు మన పట్టణంలో ఈ శాంతి భద్రతల యొక్క పరిరక్షణ కోసం అని చెప్పి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క అసిస్టెంట్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో, లోకల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కవాతు ఫ్లాగ్ మార్చ్ అన్నది జరుగుతుంది. కాబట్టి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలలో అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. ఆయా సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేయాలన్నారు. తీర ప్రాంత గ్రామాలు అధికంగా ఉన్న తాళరేవు మండలంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఇకపై ఒక్క కేసు కూడా కాకినాడ వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మాజీ జడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, రాయుడు గంగాధర్, స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణ, సుహాసినిదేవి, ఎంపీటీసీ సభ్యులు నందికొల్ల శ్రీదేవి, రచ్చ ముత్యాలు, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్లు అద్దంకి లక్ష్మీనారాయణ, బెళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, నాయకులు కొప్పనాతి నాగరాజు, చిట్టూరి చలపతి, పొన్నాడ భైరవమూర్తి, రేవు మల్లీశ్వరి, భూసారపు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎక్కువ మందికి సేవ చేసే సిహెచ్సి ఏదైనా ఉందంటే అది తాళ్ళూరు సిహెచ్సి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అద్భుతంగా పనిచేస్తారు అందరూ, అందరూ చక్కగా పనిచేస్తారు, చక్కటి వైద్య సేవలు అందిస్తారు. ఎందుకు ఇవాళ కొంత అలసత్వం ప్రదర్శించారు, అది అశ్రద్ధ చేశారు, కానీ కొంతమంది మనసు అయితే నొచ్చుకోండి ఖచ్చితంగా నాతో సహా ఓకే. అది సరిదిద్దుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే మీరు ఒకే చోట కదా అనేక నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉంటారు, మీరు ప్రజాప్రతినిధుల కింద పనిచేస్తూ ఉంటారు, ప్రజాప్రతినిధుల పై నుంచి పెద్దంగా దగ్గర ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. తక్కువ మాట్లాడతాను, చేయాల్సింది చేసుకెళ్ళిపోతాను. ఏదేమైనా ఇవాళ తాజాకి మంచి ఫెసిలిటీ తీసుకొచ్చాం, వైద్య పరంగా అద్భుతమైన ఫెసిలిటీ తీసుకొచ్చాం. ఇవాళ మరింత మందికి ఇవాళ కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడే ఈ మండలంలో ఉన్న సుమారు 100,000 జనాభా ఉంది ఇక్కడ మనకి. ఈ 100,000 మంది జనాభాకి వైద్య సేవలు అందించే ఒక గొప్ప అవకాశం మీకు వచ్చింది. నేను ఇది విడుదల రజనీకారులతో చేయించానని అనుకున్నాను. నేను మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అమ్మ ఒకసారి వచ్చి మాకు తాళరేవుగా 3 సిహెచ్సీలు ఉన్నాయి, కనీసం ఒక సిహెచ్సి అన్న చేతుల మీదకి ఓపెన్ చేయమనంటే ఆవిడ కూడా నియోజకవర్గం ఏదో మార్చారు. ఆవిడ చిలకూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి ఏదో మార్చారు, అక్కడ ఆవిడ కొంచెం రాజకీయంగా కొంచెం హడావుగా ఉన్నానా, తర్వాత ఎప్పుడైనా వస్తానన్నా సరే అని చెప్పి ఇంకా నా చేతుల మీదగా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది, మనం ఓపెన్ చేయాలి. ఇస్తే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్గా అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మనం చేయాల్సింది ప్రజలకు సేవ. మన హాస్పిటల్ సంబంధించి నాకు గత నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ హాస్పిటల్ కట్టిగడ్డ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకి ఇంచుమించుగా ఓపీ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది ఒక్కటే వైద్యం సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లేదు, ఇక్కడ ఒకే గవర్నమెంట్ హాస్పిటల్. దీంతో మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ యొక్క నేను చూస్తున్న సేపు కూడా చాలా డెడికేటెడ్ గా ఎవరు వచ్చినా సార్ వైద్యులందరూ చాలా డెడికేటెడ్ గా ఈ ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు వైద్యంలో చాలా రెవల్యూషన్ వచ్చింది, చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి వైద్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అందివ్వాలి, వైద్యం లేకుండా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలన్నీ కూడా ఇవాళ ప్రజలకు చేరి ఆ ఫలితం రావాలంటే మనం డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. యానం యునైటెడ్ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాద పోతుంది కలిసి సత్కరించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో మల్లాడి మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కారుమూరి పవన్, బొంతు సత్య శ్రీనివాస్, దాసరి కళ్యాణ్ బాబు, రత్ననాయుడు సుబ్రహ్మణ్యం తదితర సభ్యులను మల్లాడి కృష్ణారావు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. తెస్తాను.
కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ ఎదురుపడితే కూల్ చేసి పంపించేవాడి. ఆయన ఏం జరిగిపోతుంది, ఈయన ఏం జరిగిపోతుంది, ఆడపడేది ఈ టాయిలెట్ వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ చేయట్లేదు, ఇలాంటి ఉంటాయి. సామాజిక వర్గాలు కవర్ చేసినట్టున్నారు. సామాజిక వర్గాలు తెలుసా సార్? అది ఆటోమేటిక్ గా అన్ని సామాజిక వర్గాలు ఉండాలి. అన్ని చూస్తాను సామాజిక వర్గాలు అలాగే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు అలాగే ఉన్నారు. మీకు లేడీస్ కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తారే మెత్రుడు అని. సెక్రటరీ ఏదో ఉన్నట్టున్నారు కదా, ఇద్దరు మెంబర్ ఉన్నాయి కలుపుని వెళ్దామని ఒక ఉద్దేశం. అంటే ముందు కనుక్కోలేదు కదా. గుజరాత్లో ఈ నెల 16వ తేదీ నుంచి 18 వరకు జరిగే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ పోటీలకు యానాం నుంచి 10 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు యానాం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాపగంటి శేష సుమన్, కార్యదర్శి చిందా వెంకన్న మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ పోటీలకు దవులూరి జాషువా, పినిపే వియాన్ పాల్, కడలి హారిక, మట్టపత్తి తేజస్విని షణ్విత, కొప్పాడి దుర్గాభవాని, ఎం దీపక్, పాలిపు శ్రీరామ్, పాలిపు లక్ష్మణ్ ఎంపిక అయ్యారన్నారు. వారి వెంట కోచ్ గంధం గంగాధర్, మేనేజర్ మట్టపర్తి గణేష్ వెళతారన్నారు. వీరంతా మంగళవారం ఉదయం యానాం నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ నక్కల సుబ్బన్న, సీనియర్ కోచ్ పబ్బినేడి శేఖర్, నంద్యాల దుర్గారావు క్రీడాకారులను అభినందించారు. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అది ఆల్రెడీ నేను పట్టుకుంటాను. మధ్యాహ్నం విజయవాడ వెళ్ళి అక్కడ ఒరిజినల్ మీ ఏఎఫ్ఐ యూఏటర్ అన్నీ కూడా తీసుకుని రేపు మార్నింగ్ మీకు మీరు వచ్చే టైంకి మేము రెడీగా ఉంటాను. మిగతా అన్నీ కూడా షూస్ కానీ మీ కిట్స్ కానీ అన్నీ కూడా మీరు బ్యాగులు పెట్టిన ఎక్కడ కూడా మర్చిపోకుండా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మీరు తెచ్చుకోండి. అదే బయట వస్తువులు అది మీకు సమూహం అటువంటి ఏమి తినకూడదు. మంచి చేస్తుంటే చాలా ఎఫర్ట్, ఇప్పుడు చేసే ప్రాక్టీస్ చేసే కనీసం క్వాలిఫై అయ్యి ఆ సర్టిఫికేట్ సంపాదించడానికి ప్రయత్నించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గ కన్వీనర్ దోడల శంకర్ నారాయణ ఆధ్వర్యంలో విస్తారంగా దేవు పట్టాభి గ్రామంతో పాటు అన్ని శివారు ప్రాంత ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతివృత్తి పనివారులకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో మహిళలకు ఉపాధి అవకాశాలు, లోన్లు, ఉజ్వల యోజన పథకంలో ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణానికి 1,80,000 మరియు మనం ప్రతి నెల తీసుకున్న రేషన్ దగ్గర నుంచి ఉదయం లేచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని సంక్షేమ పథకాల్లోనూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవేనని, అటువంటి ప్రభుత్వానికి ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి అవకాశం ఇవ్వాలని మహిళా మూర్తులను శంకర్ నారాయణ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు దోనబోయిన శ్రీను, పిల్లి రామకృష్ణ, సంపర వెంకట కృష్ణమాచార్యులు, టేకుమూడి శ్రీనివాసు, దంగేటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
దానివల్ల మాకు ఉపయోగం పడుతుంది. ఈయన ప్రభావం వల్ల మేము ఇంతవరకు ఇలా ఉన్నామండి, మా అండగా ఉంటామండి, ఎప్పటికైనా కృతజ్ఞతలు అండి. పేరు దంగేటి తిరుపతిరావు. మా మిస్సెస్ పేరు మంగాలక్ష్మి. మోలీ గారు నాకు ఇల్లు కట్టుకోవడానికి 150,000 ఇచ్చినారు. అందుకని ఇప్పటి వరకు ఇల్లు లేదు. ఇల్లు లేనందుకు మోలీ గారు ప్రస్తుతాన్ని శుభప్రగమానం వల్ల నాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. అందుకని 180,000 ఇచ్చినారు మోలీ గారు. యానాం నియోజకవర్గంలో మత్స్యకారుల నష్టపరిహారాన్ని అడ్డుకునేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిహారాన్ని ఎవరు ఆపలేరని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. పరిహారం విషయంలో కొంతమంది ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. ప్రజల దగ్గర ఒక మాట, అధికారులు చమురు సంస్థల దగ్గర మరో మాట మాట్లాడుతున్నారు. చమురు సంస్థ ప్రతినిధులు పరిహారం ప్రభుత్వ ఖాతాలో వేసే సమయంలో వెళ్లి పరిహారం వేయకుండా ఏం చేశారో, జీవో వస్తేనే విడుదల చేయండి అని ఎవరేమన్నారో అన్ని తెలుసు. మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించి మరో 2 రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు ఏర్పాట్లు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. సమావేశంలో హాజరైన సీఎం రంగస్వామి, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, కలెక్టర్, డీజీపీ, మత్స్యశాఖ ఎల్ఏడి కార్యదర్శి, డైరెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రానికి పరిహారం జీవో ఫైల్ సీఎం ఇతర అధికారులు ఆమోదం తెలిపే సీఎస్కు పంపేలా, రేపటికి గవర్నర్ కార్యాలయానికి చేరేలా అధికారులు ఏర్పాట్లు. జాబితాపై పలువురు అధికారులు అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ సీఎం మంత్రి నిర్ణయమే తుది నిర్ణయం. ఎన్నికల కోడ్ త్వరలో రానున్న నేపథ్యంలో జీవో త్వరితగతిన విడుదల చేసేలా అధికారులకు సీఎం రంగస్వామి ఆదేశాలు జారీ. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముంబిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సంక్షేమ సేన కోనసీమ విభాగం సర్వసభ్యులు సమావేశం. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్ళూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు పిట్టా జానకి రామారావు ముఖ్యంగా అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత సంక్షేమ సేన అధ్యక్షులుగా బల్లాకుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లను కూడా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్గా మచ్చా నాగబాబు, రామచంద్రపురం నియోజకవర్గం కోఆర్డినేటర్గా మద్ద శ్రీనివాస్ పి, గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్గా జిల్లా సత్యనారాయణ, అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్గా ముత్తాబత్తుల శ్రీనివాస్ నియమింపబడ్డారు. మిగిలిన 3 నియోజకవర్గాల కోఆర్డినేటర్లను త్వరలో నియమిస్తామని రాష్ట్ర అధ్యక్షులు జానకి రామారావు పేర్కొన్నారు. సభ అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ గారిని రాష్ట్ర దళిత సంక్షేమ సేన వారు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. అదే కమ్యూనిటీ అంటే పొలిటికల్ గా ఒక ఐడెంటిటీ కార్డ్ ఉండాలి. ఐడెంటిటీ కార్డ్ కమ్యూనిటీకి సంబంధించిన సొసైటీ ఏదో ఉండాలి. ఎస్సీ డిసి అనకుండా దళితులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంక్షేమ శాఖ రిజిస్ట్రేషన్ చేయించి కాకినాడలో ఆ నేమ్ రిజిస్ట్రేషన్ చేయించి కమిటీ నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. కమిటీ నేను వేసుకుని అప్పుడు మీకు సబ్మిట్ చేస్తాను. నాకు నేమ్ రిజిస్ట్రేషన్ చేసిందని ఆయన అప్పుడు ఎడబెట్టిగా తూర్పుగోదావరి కాకినాడ జిల్లా అప్పుడు తూర్పుగోదావరి అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి రిజిస్టర్ గారితో మాట్లాడి నాతో మాట్లాడి తమ్ముడు ఇలా చేస్తున్నాను సోదరు అని చెప్పి చేసేయని చెప్పి తర్వాత ఉపాధ్యాయులు గవర్నీలు శోభన్ బాబు గారు వీళ్ళందరూ కూడా లండన్లో ఉన్నారు. ఇవాళ మా కోనసీమ రావడం జరిగింది. వారు వచ్చిన ఐడియా కూడా ఏంటంటే ప్రతిదీ నేను శోభన్ బాబు గారు రాఘవ గారు మేడం గారు చూసుకోవడం అనేది కుదరదు. ఏ ఏరియాకి ఫరంపేట గ్రామంలో పాత మున్సిపాలిటీ బాత్రూం వెనకాల ఆనుకుని ఉన్న వాటర్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం వల్ల పలు అనారోగ్యాలకు ఫరంపేట గ్రామ ప్రజలు గురవుతున్నారు. ఈ విషయాన్ని యాన పరిపాలనాధికారికి, యాన మున్సిపాలిటీ కమిషనర్కి, పీడబ్ల్యూడీఏఈకి వినతి పత్రం, యాన అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బడుగు బాలరాం, పోతుల హరికృష్ణ, గుబ్బల విజయ్, మెళ్లం సంపత్తిరావు అందజేయడం జరిగింది. అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి
కృష్ణారావుకు తమ సమస్యలను తెలపడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి, నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని, లేని ఎడల ఓల్డేజ్ హోమ్ ద్వారా నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని ఆయన తెలపడం జరిగింది. యానాం ఎదుర్లంక జిఎంసీ బాలయోగి వారిధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ నుంచి మోటార్ సైకిల్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. బైకుపై ఉన్న ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక వ్యక్తికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి అమలాపురం పురపాలక సంఘం పరిధిలో మంచినీళ్ల ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరగడంతో వారధిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైతో భేటీ అయిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. రామచంద్రపురం పట్టణంలో 99B ఎన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ కేంద్ర బలగాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 47వ సంబర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.